రోజు మహేష్ మిడిదుడ్డి మహేష్ గారు ఈ రోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో ఈ 65 మంది అభాగ్యులకు ఈ రోజు అన్నదాతగా వ్యవహరిస్తున్న మిడిదుడ్డి మహేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్నదాత సుఖీ భవ మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ సందర్భం ఏంటంటే ఈ రోజు శ్రీ మిడిదుడ్డి మహేష్ గారి తాతయ్య కీర్తిశేషులు శ్రీ మిడిదుడ్డి రామేశ్వరయ్య గారి సంవత్సరికం సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది తనకు ఆత్మకు శాంతి కలగాలని తనకు స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ చనిపోయిన వాళ్ళు పితృదేవతతో సమానం కాబట్టి మాకు తన దేవుడితో సమానం ఇక్కడ ఈ కార్యక్రమం తన చేయడం నిజంగా చాలా సంతోషం అండి అలాగే మన రామేశ్వరయ్య గారి గురించి ఒక రెండు మాటలండి మిడిదుడ్డి వారి సేవా సంస్థ అధ్యక్షులు తన నాగరకర్ణుల నుండి తన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి తను చనిపోవడం జరిగింది తన ఆత్మకు శాంతి కలగాలని తనకు స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం అనురాగానికి చిరునామా మీ హృదయం మీరు వేసిన ప్రతి అడుగు మాకు మార్గదర్శి ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపావు అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ మరియు రామేశ్వరయ్య గారి ఆశీస్సులు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ మరియు ఆ దేవుడు దీవెనలు మీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ మరియు అలాగే శ్రీ రాము గారికి మరియు మహేష్ గారికి వారి దీర్ఘ క్రీస్తుశేషులు మిడిదొడ్డి రామేశ్వరయ్య గారి కొడుకులు కోడళ్లకు మనవన్లకు మనమరాన్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మహేష్ గారికి మీరు మునుముందు ఉన్నత శిఖరాలు అధిరోహించి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ మరియు అన్నదాత సుఖీభవ మీరు అన్నదానం చేస్తున్నారు మేము అన్నదానం స్వీకరిస్తున్నాము అన్నదాత సుఖీభవ ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు రవ కేసరి అలాగే పాపడు అలాగే బెండకాయ ఫ్రై రైస్ వంకాయ మసాలా చల్లచారండి మజ్జిగ పులుసు అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మరి పెంటయ్య గారికి జూలూరి పెంటయ్య గారికి పుష్పలీల గుర మా పాదాభివందనం చేస్తూ వారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ 65 మంది అభాగ్యులకు తండ్రి లాంటి పెంటయ్య గారికి మా పాదాభివందనం తను లేని ఆర్గనైజేషన్ లేదు కాబట్టి మీరు మాకు మీరే మాకు మార్గదర్శి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మా ఆశ్రమంలో ఈ వయోవృద్ధుల తరపున ఈ 65 మంది వయోవృద్ధుల తరపున మహేష్ గారు మాట్లాడతారంటండి ఈరోజు పెద్దలు శ్రీ కీర్తిశేషులు రామేశ్వరయ్య గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి ఆయనకు భగవంతుడు స్వర్గప్రాప్తి కలిగించాలని ఆయన ఆత్మకు శాంతి కలగాలని మేమంతా అనాథ వృద్ధులము మనసారా కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామండి అలాగే మాకు ఈ ఆశ్రమంలో 60-70 మందికి భగవంతుడు లాంటి శ్రీ గౌరవనీయులు పెంటయ్య గారికి మరియు ఈ ఆశ్రమ నిర్వాహకురాలు మేడం విజయలక్ష్మి గారికి మేము అనాథ వృద్ధులము ఏమిచ్చి రుణం తీర్చుకోలేము ఒక నమస్కరిస్తున్నాము తప్పితే అలాగే ఇక్కడ కార్యక్రమం చేస్తున్న వారందరికీ మేము అనాథ వృద్ధులమంతా మనసారా నమస్కరిస్తున్నామండి మీలాంటి వాళ్ళ దయ వలనే మేము ఇక్కడ కడుపు నిండా భోజనం చేయగలిగి
నీడపట్టు ఉండవలసినటువంటి మీ అందరి దేవులని నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మహేష్ సార్, ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు. మీ కుటుంబ సభ్యులు మీరు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మరియు మహేష్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ఆశ్రమంలో ఒక వృద్ధురాలు ఒక పాట పాడుతుందంటే శుభచరినా నాగాభరణా గౌరీ రమణం దిక్కేలేని దీనుల పాలిట దిక్కై వెలసిన దేవుడవయ్యా భవహరణా శుభచరణా నాగాభరణా గౌరీ రమణం నందివాహనం నీదంటారే కందిపోయేని కాలెందుకయ్యా మంచుకొండ నీ ఇల్లంటారే మంచుకొండ నీ ఇల్లంటారే ఉళ్ళంతా సెగలెందుకయ్యా అన్నపూర్ణయే అండనుండగా ఆకలి బాధ మనకెందుకయ్యా భవహరణా శుభచరణా నాగాభరణా గౌరీ రమణం అన్నదాత సుఖీ భవ.